फ्रेंड्स वेलकम बैक टू श्रीगिरी स्वाति व्लॉग्स नेनैते चाला बागुन्नानु फ्रेंड्स मीरु कूडा बागुंडाली अनुकुंटुन्नानु बागुंडाली बागुंटारु अयिते मुंदुगा एंटंटे मीरु ई वीडियो गनुक फस्ट टाइम चूस्तुन्नट्टयिते प्लीज लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेसुकोंडी ఇక్కడంతా ఈ అడవుడేంటో అనుకుంటున్నారా ఫ్రెండ్స్. మేమైతే శ్రీశైలం వెళ్తున్నాం ఈరోజు. అసలు ప్లాన్ అంటూ ఏమి వేసుకోలేదు. ముందైతే ఏదో సడన్గా వెళ్తున్నాము దర్శనం చేసుకుందాం అన్నట్టుగా. దర్శనం బాగు అవ్వాలని చెప్పేసి కోరుకుందాం. ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి మేము. ఫ్రెండ్స్ ఇక్కడ లిన్ని పాప అయితే బాగా అల్లరి చేస్తుంది. మేము హైదరాబాద్కి వెళ్తున్నామని చెప్పాను. ఇదే లేదు లేదు నాని ఎందుకు రెడీ అయింది అనేసి అడుగుతుంది. నాని ఎందుకు రెడీ అయింది, నాని కొత్త చీర కట్టుకుంది కదా, నేను పట్లం చేసుకున్నా అనేసి అడుగుతుంది అనమాట తను. ఇంకా వీడేమో ఒకటి అల్లర్ చేస్తున్నాడు ఆకలేస్తుందని. వీడిని ఫస్ట్ ముందు సీట్కి పంపించేసి వాడిని వెనక్కి తీసుకొచ్చి అన్నం తినిపించేసింది అనమాట. ఇంకా లిన్ని కూడా కాసేపు వెనక తిన్నింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మేము వెళ్తుంటే దారిలో ఆవులు ప్లస్ ఆ రోడ్డు అక్కడ చెట్లు వాతావరణం మేము వెళ్ళే వేలో ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మేము అక్కడ ఆగామన్నమాట. ఒక ఫారెస్ట్ ఆఫీస్ ఉంది మధ్యలో, అక్కడ ఆగొద్దు అని చెప్పేసి చెప్పారు. అయినా కూడా ఆకలిస్తుంది, ఒక 5 మినిట్స్ ఆగుతామని చెప్పేసి ఆగి తింటున్నాం అన్నమాట. పిల్లలైతే మధ్యలోనే వచ్చేటప్పుడు ఇంకా ఆకలిస్తుందంటే అత్తయ్య తినిపించేసింది ఇద్దరికి. ఇంకా మేము మాత్రం అక్కడ ఆగి తిన్నామన్నమాట. లిన్ని పాప చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అత్తయ్యతో ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అత్తయ్య ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఇలా సాంగ్స్ పాడుతూ ఉంటుంది. వెలలేని భోగాల తూగరావయా, ఉయ్యాల జంపాల ఓగరావయా, కైలాసగిరి దిగే వేగరావయా, కైలాసగిరి దిగే వేగరావయా, ఉయ్యాల జంపాల లోగరావయా, వెలలేని భోగాల తూగరావయా, ఉయ్యాల జంపాల లోగరావయా. ఏ మిస్టర్ నిన్న వెళ్ళామక్కడికి చెప్పాము, ఎన్నిసార్లు అడుగుతావే చెప్పిన మాటనే తిప్పి తిప్పి అడిగి ఇంకా వరకు అడిగి సరే కానీ మనం చేద్దాం రాజు ఈరోజు. ఏం చేద్దాం వెళ్తాం ఏమంటుంది ఇట్లా పోతారా కండ్ల నుంచి చేయడానికి పోతారా రోప్ వేనే నేనే ఉన్నా తెలుగు అర్థం కాలేదు అని త్వరప్రియా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మేము డ్యామ్ దగ్గరకు వచ్చినాం కానీ ఒక్క గేట్ కూడా ఓపెన్ చేసలేదు. ఫ్రెండ్స్ మేము లాస్ట్ టైం అక్టోబర్లో వచ్చాము ఇక్కడికి. మా మ్యారేజ్ డే బర్త్డే 2/30/31 ఉండే అన్నమాట. అప్పుడు అన్ని గేట్లు ఓపెన్ ఉండే, బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మాత్రం ఒక్కటి కూడా లేదు, అయినా కూడా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్ మేము ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాము. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్దాం రండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనము చనిపోయాక కైలాసం వెళ్తాం కదా, అప్పుడు వినాయకుడు అక్కడ మనము శ్రీశైలంకి వచ్చామా లేదా అనేది రాసుకుంటాడంట. అక్కడ రాసుకొని సాక్ష్యంగా వినాయకుడు ఉంటాడనమాట. అందుకే ఈ టెంపుల్ పేరు సాక్షి గణపతి. అందుకని చెప్పేసి మనం కంపల్సరీ అటెండ్ అవ్వాలి సాక్షి గణపతి దేవాలయానికి. విగ్రహం కూడా లోపల మీకు పెన్ను పట్టుకొని ఉంటుంది అన్నమాట. ఈసారి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు. ఫ్రెండ్స్ ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నాము. అయితే విగ్రహాన్ని కూడా మేము వీడియో తీయాలనుకున్నాము అని తీయలేకపోయాము. అక్కడ వద్దన్నారు. నా తాళం మీ ఇచ్చే రంగు నిల్పుడే చేతు
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వినాయకుడు ఫోటో చూడండి. పెన్ను ముక్కు పట్టుకొని ఉన్నాడు. విగ్రహం కూడా లోపల అలాగే ఉంటుంది. బ్యాక్ వచ్చాను. రోప్వే దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. మా అత్తయ్య నేను, అత్తయ్య రానన్నది, ఆయన తీసుకొచ్చిన లాక్కొచ్చిన. ఇప్పుడు నేను ఎక్కే పరిస్థితులు ఉన్నానా లేదా అని ఆలోచిస్తున్నా. దీన్ని చూస్తే చూద్దాం. తిరుగుతుంది. తిరగదు. తిరుగుతుంది. తిరగదు. చూసుకోవాలండి. నువ్వు ఎక్కుతున్నావు ఇప్పుడు ఫ్రెండ్స్. మేము లోపలికి ఎంట్రీ అయ్యాము మొత్తానికి, కానీ ఇక్కడ చాలా భయమేసి ఉంది. ఎందుకంటే రోప్వే ఎక్కడం నేను ఫస్ట్ టైం. ఇంకా ఇక్కడ విజువల్స్ చూస్తుంటే కిందకి వెళ్ళిపోవాలి కదా. ఎందుకు అత్తయ్య, అది ఎక్కడికి మనం వెళ్ళేది? పాతాల గంగ దగ్గరికి. అందుకు కొంచెం భయంగా అనిపిస్తుంది. వేరే వాళ్ళు వచ్చారు ఆల్రెడీ. ఇంకా మేము కూడా ఎక్కుతున్నాం చూడండి ఇక్కడ. ఒకసారి ఉంటాం కదా. రొప్పై స్టార్ట్ అయ్యింది. వెళ్తున్నాం కిందికి. చెప్పు అనికే ఏం కాదు. నేను తీసుకాలండి మిమ్మల్ని. పట్టుకో పట్టుకో. ఫ్రెండ్స్ రోప్వే ఎక్కాము. ఎట్లుంది లేని? బాగుందా? ఇప్పుడైతే పెద్ద భయం ఏమి వేస్తలే, కానీ ఇంకా మొదలుకి వెళ్ళాక ఎట్లుంటుందో చూపి. ఎంత భయం అవుతుంది. నువ్వు మంచిగా కూర్చోరా ప్లీజ్. ఇక్కడ ఒకటే నువ్వు చూస్తుండు ముసలకు. నువ్వు భయపడి సాగే. ముసలకు ఒక దగ్గర కూర్చో. వీడియో లేకుండా సరే, వీడియో తీయాలి. చూడండి ఫ్రెండ్స్, కొండలు ఎంత బాగున్నాయో. మాట వస్తుంది నాకు భయానికి. కింది దాకా ఉంది రోడ్డు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పాతాళ గంగ దగ్గరికి వెళ్తున్నాం కదా, అయితే ఆ అమ్మవారికి దీపారాధన చేయడానికి ఇవి తీసుకుంటున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళాక మళ్ళీ గంగాదేవికి పూజ చేయాలి కదా, అందుకని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల నేను నెక్స్ట్ హాఫ్ మీకు సెకండ్ వీడియోలో చూపిస్తాను. ఓకే, బాయ్.